చాలా కాలంగా మీరు పార్టీ మారతారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది బీజేపీలో వచ్చినప్పటి నుంచి, దాన్ని ఎట్లా చూస్తారు అసలు? కొన్ని వందల సార్లు ఈ పార్టీ మారే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిన, టీఆర్ఎస్ పార్టీ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టితే నేను బయటకు వచ్చినాడు, నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ నేను నాగునిండుగా రాజీనామా చేసి నేను రాజకీయ అవసరాల కోసం ఇంకో పార్టీ జాయిన్ అయ్యేటట్టు కాదు. పార్టీ మీద పోటీ చేసిన, బ్రహ్మాండం గెలిచిన, ఆ తదుపరి కూడా మళ్ళీ సొంత గూటికి పోతానని చెప్పి ప్రచారం చేశాను. నేను ఆనాడు చెప్పిన పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండవది, నాలాంటి ఈ ఇంత స్థాయికి ఎదిగిన నాయకుడు ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ 24 గంటల 48 గంటల మారడం అనేది ప్రజలు ఎక్కడ కూడా క్షమించరు. రాజకీయాలు కూడా ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, సిస్టమ్స్ ఉండాలి తప్ప రాజకీయాలు అంటే బరిదగించినట్టు కూడా ఉండద్దని నేను కోరుకునే మనిషిని. రెండవది, అతి ముఖ్యమైనది ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది, బీఆర్ఎస్ ఏమో మళ్ళీ గరు వాపస్ అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఈటల రాజేంద్ర గారు అక్కడ బాధలు ఉన్నాడు కాబట్టి మాది కొత్త అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటారు, మా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈయన ఎప్పుడు వెళ్ళిపోతే మంచి కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఇంతమంది నా మీద ప్రచారం చేస్తే నేను ఎప్పుడు నోరిప్పటను కాదు. నేను నా చరిత్ర, నా ప్రాక్టీస్, నా పనితనమే ఇట్లాంటి వాటికి సమాధానం తప్ప నేను మళ్ళీ మళ్ళీ దీనికి క్లారిఫికేషన్ చేసక్కర్లేదు. కొంతమంది చిల్లరగాలు వాళ్ళు వాళ్ళకు వాళ్ళగా సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ల రూపంలో పెట్టుకోవచ్చు. ఇవాళ రేపు ఎవరి పార్టీకి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఎవరి పార్టీకి వాళ్ళు సోషల్ మీడియా ఉంది, ఎవరి పార్టీకి వాళ్ళకి ఛానల్ కూడా ఉన్నా సార్ ఈ రోజులలో ఎవడి వాడు ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఈటల రాజేంద్ర అనేటువంటి నేను ఇట్లాంటి దానికి ఆస్కారం ఉండదు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి చిల్లర వార్తలు నమ్మద్దని కోరుతున్నాను. మరోవైపు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉంటుంది అని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత ఢిల్లీ కూడా వెళ్ళేందుకు సిద్ధమయ్యారు, పొత్తులో భాగంగానే మీ అధిష్టానం కలవడానికి వెళ్తున్నారని ఒక చర్చ జరుగుతుంది, దాన్ని ఎట్లా చూస్తారు ఇదంతా? కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు అధికారంలో ఉన్ననాడు భారతీయ జనతా పార్టీ పైన కావచ్చు, స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద కావచ్చు, అమిత్ షా గారి కావచ్చు, వారి మీద మాట్లాడిన మాటలు ఇప్పటికీ కళ్ళలు కదలాడుతూ ఉన్నాయి. ఎంత అహంకారపూరితంగా, ఎంత చిల్లరగా, సమాజమే అసహించుకునే పద్ధతిలో మాట్లాడిండ్రు. అసలు అదో పార్టీ అని చెప్పి మాట్లాడిండ్రు, మమ్మల్ని కొట్టగలిగే శక్తి ఎవరికి లేదని చెప్పి చెప్పిండ్రు. అలాంటి వాళ్ళు ఇవాళ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్తో బీజేపీతో దోస్తాననేటువంటి మాట ఏదైతే ఉందో, ప్రచారం ఏదైతుందో, ప్రజలు నవ్వుతున్నారు, అసహించుకుంటున్నారు. ఇలా అంటే కేసీఆర్ గారు ఢిల్లీకి పోతున్నారు, అధిష్టానికి వెళ్తున్నారని మాట ఏదైతుందో, మరి భారతీయ జనతా పార్టీగా స్థాయిగల నాయకులుగా ఆ విషయం పట్ల మాత్రం మాకు పెద్ద సమాచారం లేదు. నాకు తెలిసి అట్లాంటి జరుగుతుందని చెప్పి నేను భావించలేదు. నేనే మా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ సొంత కాలం మీదనే పోటీ చేస్తుంది, రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీని మాత్రమే, రేపు వచ్చే ఎన్నికల్లో ఇన్ని పార్టీల కంటే కూడా అత్యధికంగా సీట్లు గెలవగలిగినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. అలాంటి సందర్భంలో మేము ఇంకోటితో పొత్తు పెట్టుకొని ఇలా ఏదో 4 ఓట్లు రావాలంటే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు, దానికి ఆస్కారం లేదు.